हाय फ्रेंड्स इप्पुडु एसएससी जीडी कानिस्टेबल संबंधी एग्जाम रायबोतुन्न अभ्यर्थुलंदरिकी मुंदुगा आल द बेस्ट फस्ट स्क्रीन चूसुंटारु एग्जाम लो ई तप्पु चेयोद्दु प्लीज अनि पेट्टां सो माकु तेलिसिन कोन्नि मिस्टेक्स अनेवि मेमु चेप्तां आ तप्पुलनि मीरु चेयोद्दु ओके इप्पुडु मीरु फस्ट टाइम रास्तुन्न वाळ्ळु अलागे सेकंड टाइम रास्तुन्न वाळ्ळु अभ्यर्थुलु कूडा उंटारु सो వీడియోని కంప్లీట్ గా పూర్తిగా చూడండి లాస్ట్ వరకు అప్పుడు మీకు ఈ మిస్టేక్స్ చేస్తుంటే అవి చేయొద్దు ఒకవేళ కొత్తగా రాసే వాళ్ళైతే ఈ మిస్టేక్స్ అనేవి చేయకుండా వెళ్లి రాయండి ఓకే మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ మీకు అనిపిస్తే కిందన కామెంట్ అయితే చేయండి ఇంకో విషయం కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసే ప్రతి అభ్యర్థి కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ నుండి ఎగ్జామ్ డే వరకు కంప్లీట్ గా సిలబస్ ని పూర్తి చేసి మాక్ టెస్ట్ రాసి బాగా ప్రిపేర్ అయి ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 75 టు 80% మీ మిగతా ఏజ్ అంటే మిగతా ఏదైతే జీవితకాలం ఉందో ఈ ఎగ్జామ్ డిసైడ్ చేయబోతుంది సో అలా అనుకునే రాసేవాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి ఎందుకంటే ఎంత చదివి ఈ రోజు ఎగ్జామ్ కి వెళ్ళే రోజు ఎగ్జామ్ లో ఈ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు ओके फस्ट वेसरी मन जीवन निर्णय एग्जाम का बट्टी फस्ट आफ् आल मैं अने फ्री उ एग्जाम रासेट सो इंदम एग्जाम की मुझे 10 days मुझे इलावर तो फ्री अंटे एट्ड डिस्टर्बे उड़कू अंत तगाद लेपाल अट्ठी की वेलकू पर्सनल सजेशन ओके नैक्स्ट वेसर की ఆల్ టికెట్ మీరు ఆల్్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు ఎగ్జామ్ డేట్ తెలుసుకున్న అభ్యర్థులు ఆ తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఎక్కడి నుండి అక్కడ వెన్యూ ఎక్కడ ఇచ్చాడు అక్కడికి మనకి ఎంత డిస్టెన్స్ ఒక 30 కిలోమీటర్స్ దాటి ఉన్నట్లయితే ముందు రోజు వెళ్ళండి అదే విధంగా మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఇచ్చాడో గూగుల్ క్రోమ్ అదే గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేయండి ఎంత దూరం ఉంది అక్కడ ఎలా ఉంటుంది మొత్తం సెర్చ్ చేయండి ఆల్ టికెట్ ఇచ్చాక ఆల్ టికెట్ ని కంప్లీట్ గా చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఏం పట్టుకెళ్ళాలి ఏం పట్టుకెళ్ళకూడదు దాని పైన ఉంటాయి అంటే ఎలక్ట్రానిక్ గ్యాసెట్స్ అంటే వాచ్ పెన్ కూడా వాళ్ళే ఇస్తారు ఇంకా మొబైల్స్ ఇంకా చాలా ఉంటాయి ట్రెడ్స్ చేతి పెట్టుకునేవి ఇంకా సైన్ ఇవేవి పట్టుకెళ్ళకూడదు ఇంకా పట్టుకెళ్ళవలసినవి అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఆధార్ ఫోటో ఇటువంటి కొన్ని పట్టుకెళ్ళమని కూడా ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్ మొత్తం టోటల్ గా 20+ ఇచ్చాడు అవన్నీ కంప్లీట్ గా చదవండి ఓకే ఎగ్జామ్ ఏదైతే ముందు దగ్గర పడుతుందంటే 3 నుంచి 4 డేస్ మాత్రం ఉన్న అభ్యర్థులు డెఫినెట్ గా మీరు మాక్ టెస్ట్ అనేది రాయండి సో మాక్ టెస్ట్ యొక్క వీడియో లింక్ అనేది పైన ఇస్తాను అక్కడ ఐకాన్ లో చూడండి లేదా లాస్ట్ లో ఒకటి అక్కడ ని చూడండి ఎలా రాయాలనేది ఓకే మాక్ టెస్ట్ రాసిన తర్వాత మాక్ టెస్ట్ ప్రతి మాక్ టెస్ట్ కి వచ్చేసరికి మీకు మార్క్స్ అనేవి కంపేర్ చేయొద్దు అంటే క్యాలిక్యులేట్ చేయొద్దు ఎన్ని మార్క్స్ మెయిన్ ఎగ్జామ్ మీద ప్రభావం పడుతుంది కాబట్టి మార్క్స్ అనేవి లెక్క పెట్టొద్దు ఓన్లీ అవి ఎగ్జామ్ ట్రయల్స్ మాత్రమే చేయండి అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు అనవసరం ఎగ్జామ్స్ మాత్రం రాసేయండి ఓకే ఆ మార్క్స్ టెస్ట్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు ఫ్రీగా రాసుకోవచ్చు రాసుకోండి ఇక ఎగ్జామ్ కి వెళ్ళే ముందు ఒక నిమిషం అలా గురించి నువ్వు వీడియో ఉంచు నేను కొన్ని మర్చిపోయాను మీకు చెప్పవలసిన పాయింట్స్ సో స్లిప్ తీసాను సో స్లీపింగ్ అనేసి రాశాను ఒకటి ओके एग्जाम के मुं रोज वेतारो आ मुं रोज कंपलसरी रेस्ट तवाली मिनिमम 10 hours अने पड़कोवाली एंकंटे इंचुमचु 90 minutes एग्जाक्ट 90 minutes अने डिस्प्ले मुंटो प्लस 1 hour मुझे अलो चार डिस्प्ले चूस्टे निद्र अने को पड़ती एवरकना सर सो अंदमने लाइन उच सो మీరేం చేస్తారంటే ముందు రోజు బాగా రెస్ట్ తీసుకోండి ఇంకో సజెషన్ ఏంటంటే ఎగ్జామ్ ఇంకా షిఫ్ట్లు ఉంటాయి కదా మీరు ఏ షిఫ్ట్ అయితే షిఫ్ట్కి ముందు ఎక్కువ ఆహారం తీసుకోవద్దు ఇది కూడా మీకు లోపల పడుకునేదానికి ప్రభావం చూపిస్తుంది సో ఇవి ఒక 5 నిమిషాలు పడుకున్న మీ 90 మినిట్స్ లో 5 మినిట్స్ పోతే 85 మినిట్స్ మీరు ఎగ్జామ్ రాస్తే చాలా వాల్యుబుల్ ప్రతి సెకండ్ కూడా ఎగ్జామ్ లో ఇది నెక్స్ట్ వచ్చేసరికి హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్ రోజు డౌన్లోడ్ చేసుకోవడం అలా చేయొద్దు ఎగ్జామ్ కి ఏదైతే ముందు మనకు 4 రోజుల ముందు డౌన్లోడ్ చేసినట్టు ఇచ్చాడు కాబట్టి ముందే డౌన్లోడ్ చేసుకోండి దాని మీద ఏటేట ఉన్నాయి అవసరమైనవి ఒక దగ్గర పెట్టి ఒక బ్యాగ్ లో పెట్టుకొని మీరు ఎగ్జామ్ రోజుకు ముందే ఒక దగ్గర పెట్టుకొని వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి
ఎగ్జామ్ హాల్ ఓకే ఇక్కడ నుండి క్లియర్గా మీకు అంతే ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్ మీరు ఎంటర్ అయ్యేటప్పటికి ఎగ్జామ్ సెంటర్లో బోర్డు అందమని ఉంటారు, అక్కడక్కడ మీరు నిలబడి లాల్ చదువుతాను రీల్ చదువుతాండ్రని ఈ 3 నెలలు 4 నెలలు గడిచిన 4 నెలలు చదవకుండా ఇప్పుడే గ్రూప్ డిస్కషన్ పెట్టద్దు, దయచేసి గ్రూప్ డిస్కషన్ పెట్టద్దు, సింగిల్గా ఉండండి. ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయినంత వరకు సింగిల్గానే ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ ఆధార్ తీసుకొని మీకు బయోమెట్రిక్ వేసుకొని మీకు సిస్టమ్ మీకు ఇస్తారు. సిస్టమ్ మీద కూర్చొని మీరు మీరేదో దీనిలాగా అంటే మనం చాలా ఉచ్చులంలే అంటే నాన్న కాదు ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలామంది. ఇప్పుడు మనం ఇప్పుడు మీకు డిస్ప్లే పైన చూపిస్తాను చూడండి, బోర్డులో ఉన్నాయి ఇక్కడ ఎగ్జామ్ హాల్, మీరు అందరూ గమనించే ఉంటారు. ఈ ఎగ్జామ్ హాల్లో ప్రతి డిస్ప్లే పక్కన అంటే మానిటర్ పక్కన సిపి అనేది లేదు, అన్ని సిస్టాలకు కూడా కిందనే ఇచ్చాడు. అంటే మనం డైరెక్టర్గా చైర్ పైన కూర్చుంటే మన కాల్ దగ్గరికి వెళ్తుందన్నమాట. సో మనం కాలు అటు ఇటు ఊపడము ఒక దగ్గర కూర్చోకుండా 90 మినిట్స్ ప్లస్ 100 మినిట్స్ 190 మినిట్స్ ఒక దగ్గర కూర్చోకుండా కాలు అటు ఇటు ఊపి డిస్ప్లే బటన్ ఆన్ అయ్యి ఆఫ్ అయిపోయినా సరే మీకు ఇంచుమించి దాన్ని మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ మీ పాస్వర్డ్ కొట్టి లాగిన్ చేయడానికి ఇంచుమించి 10 మినిట్స్ పడుతుంది. 90 మినిట్స్లో 10 మినిట్స్ ఎంత వాల్యుబుల్లో మీరు ఆలోచించండి. సో సిపిఐకి దూరంగా కూర్చోండి, రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసే వాళ్ళు అయితే వాళ్ళకి చెప్పిన అవసరం లేదు. ఇక మీరు కూర్చున్న తర్వాత మీకు ఒక వైట్ పేపర్ అనేది ఇస్తారు, వైట్ సీట్ రఫ్ సీటు, రఫ్ సీట్ పైన మీరు ఏవైతే చిన్న షార్ట్స్ ఇంట్స్ ఉంటాయో మీరు ఇంతకుముందు రాసుకుంటారు కదా షార్ట్ నోట్స్, అందులో ఇంపార్టెంట్వన్నీ తెచ్చి రాసుకోండి. ఏ టు జెడ్ ఏబిసిడీలు అనేవి రాసుకోండి, నెంబరింగ్స్ ఇచ్చుకోండి, రివర్స్లో రాసుకోండి. అలాగే వీలైతే క్యూబ్స్ ఒక 20 వరకు, నెక్స్ట్ స్క్వేర్స్ ఒక 30 వరకు అక్కడ ఆ రఫ్ పేపర్ పైన బ్యాక్ సైడ్ రాసేసుకోండి, ఫ్రంట్ సైడ్ నేమ్ రాసి ఆల్టెక్ నెంబర్ వేసి ఎంటీగా ఉంచండి. ఓకే ఇది మీకు యూజ్ అవుతుంది, ఎందుకంటే రీజనింగ్లో ఎక్కువగా వచ్చేటప్పుడు మీకు ఇది డైరెక్టర్గా చూసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలనేది. ఓకే ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి మీకు 4 ఉంటాయి, 4 25లు అంటే లాంగ్వేజ్ ఒకటి, నెక్స్ట్ మ్యాథ్స్ ఒకటి, నెక్స్ట్ రీజనింగ్ ఒకటి, నెక్స్ట్ జిఎస్ ఒకటి. ఓకే అన్నిటికన్నా ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే జిఎస్ అనేది ఫస్ట్ ఆ టాపిక్ని కంప్లీట్ చేయండి, ఎందుకంటే అది డైరెక్టర్ మనం తెలిసిపోతుంది 50-50 ఛాన్స్ ఉన్నా లేదంటే డైరెక్ట్గా క్వశ్చన్ చూడగానే మనకు ఆన్సర్ వచ్చా రాదా స్కిప్ చేసేయచ్చు. సో టైం అనేది వేస్ట్ అవ్వదు, ఫస్ట్ సింపుల్గా ఓర్నీ చేసుకుని వెళ్ళి తర్వాత రాకపోతే వదిలేయచ్చు. సో ఫస్ట్ జిఎస్ అనే టాపిక్, జిఎస్ ఏదైతే 25 మార్క్స్ ఉంటుందో మీరు అది ఓకే చేయండి. ఆ తర్వాత వచ్చేసరికి మీరు రీజనింగ్ చేయండి. ఓకే రీజనింగ్ చేసిన తర్వాత ఈ ఇందాకలా నింపుకున్నారు ఆ రీజనింగ్కి అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ చేయండి, లాస్ట్లో లాంగ్వేజ్ చేయండి. ఓకే లాంగ్వేజ్ మీకు ఈజీ అనిపిస్తే హిందీ లేదా ఇంగ్లీషు అది మీరు ముందు చేయండి మ్యాథ్స్ కన్నా ముందు. టోటల్గా 100 క్వశ్చన్స్కి మీరు 90 మినిట్స్లో 80+ క్వశ్చన్స్ అనేది చూడాలి. ఇప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది, ఎగ్జామ్ సింపులే కాకపోతే క్యాండిడేట్స్ అనేవాళ్ళు కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఎగ్జామ్ అనేది టఫ్గా ఉన్నట్లు మరి. సో 80+ క్వశ్చన్స్ అనేవి చూడండి 90 మినిట్స్లో. 80+ క్వశ్చన్స్ చూసిన తర్వాత 65-75 క్వశ్చన్స్ అనేవి మీరు మినిమం అటెంప్ట్ చేయండి. ఓకే అటెంప్ట్ చేసిన తర్వాత 65-75 అటెంప్ట్ చేసిన తర్వాత మీ మార్క్స్ అనేవి 50+ స్కోర్ వచ్చేటట్లు ఉండాలి. ఓకే ఇలా వచ్చినట్లుంటే మ్యాక్సిమం 10 రాంగ్ జరిగినా సరే మీకు ఎన్ని మార్కులు కట్ అయినా సరే 55+ ఉండరు స్కోరు, డెఫినెట్గా ఏదో ఒక జాబ్ అనేది మీకు డెఫినెట్గా వస్తుంది. సో నేను చెప్పే ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో మీరు అవి చేయకుండా ముందు నుండి ఏవైతే చెప్పానో అవి కొంచెం మీరు పాటించండి. ఆల్రెడీ ఎగ్జామ్ ముందు రాసిన వాళ్ళైతే ఓకే, మిగతా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ, వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మాక్ టెస్ట్ యొక్క వీడియో లింక్ లాస్ట్లో వదిలేస్తుంది ఇక్కడ చూడండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.